ముందుగా ఒక ప్లేట్ అండి, రాగి ప్లేట్ అయినా ఇత్తడి ప్లేట్ అయినా వెండి ప్లేట్ అయినా పర్వాలేదు. అలాగే రెండు చిన్న గ్లాసులు, రాగైనా ఇత్తడి అయినా స్టీల్వైనా పర్వాలేదు గ్లాసులు. అలాగే గాజు బౌలు, నేను ఇది తీసుకున్నాను, మీకు ఏది అవైలబుల్ ఉంటే మీరు అది తీసుకోండి. అలాగే ఎర్రటి అక్షింతలు కుంకుమతో కలిపినవి, గంధము, కుంకుమ, అలాగే పాలు అండి, ఆవు పాలు. ఆవు పాలు తీసుకుంటే చాలా మంచిది కాబట్టి నేను ఆవు పాలనే తీసుకున్నాను. అలాగే పసుపు గంధము కలుపుకున్నాను ఒక బౌల్లో. అలాగే కడిగి శుభ్రం చేసుకున్న తమలపాకులు, కొంచెం చిల్లర, చిల్లర డబ్బులు, రూపాయి కాయిన్స్, 2 రూపాయలు ఏవైనా సరిపోతుందండి. అలాగే నేను పూజకి పువ్వులు తీసుకున్నాను, పసుపు రంగు ఎరుపు రంగు ఉండేలాగా చూసుకోండి, ఏ పువ్వులైనా పెట్టచ్చు. నేను చామంతి, గులాబీలు తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇందాక చెప్పాను కదా, ప్లేట్ని శుభ్రం చేసుకొని ఈ విధంగా పసుపుతో ఇలా ఆవు పాలతో నేను ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. మనం బాగా కలుపుకుంటున్నాను అన్నమాట. గంధము, పసుపు, ఆవు పాలతో కలుపుతున్నాను నేను. ఆవు పాలతో కలిపితే మనకి మంచిగా కనిపిస్తుంది కలర్ కూడా. అందులో కొంచెం గంధం కూడా వేస్తాం కాబట్టి కడిగి శుభ్రం చేసుకున్నాను ఒక ప్లేట్ని. నేను ఫస్ట్ పూజ చేస్తున్నాను ఈ విధంగా. మీరు ప్లేట్ ఏదైనా తీసుకోండి, నేను ఇలా ఇత్తడి, స్టీల్, వెండి కలిసి ఉన్న ప్లేట్ని తీసుకున్నాను. మీకు ఏది అవైలబుల్ ఉంటే మీరు అది తీసుకోండి. తర్వాత కడిగి శుభ్రం చేసుకున్న తమలపాకుల్ని 2 తీసుకున్నాను. దానికి ఈ విధంగా గంధము, పసుపు, ఆవు పాలతో మిక్స్ చేసుకున్నాం కదా, వాటితో నేను ఇలా బొట్టు పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ నేను మీకు చూపించాను కదా ఇందాక గాజు బౌల్, దానికి ఈ విధంగా పొడ అనేది ఎక్కడా కనిపించకుండా, అంటే గాజు పైన అది కనిపించకుండా నీట్గా మొత్తం కంప్లీట్గా ఈ విధంగా నేను పసుపు గంధంని ఈ విధంగా పూస్తున్నాను. పొడ అనేది లేకుండా పూసుకోవాలండి, నేను అందుకే కొంచెం టైం తీసుకొని పూస్తున్నాను. ఈ విధంగా కుబేరు జలదీపం పెట్టుకోవడానికి ఎక్కువ గాజు బౌలే మంచిదండి. గిన్నెలలో మనకి కుదరకపోవచ్చు, ఎందుకంటే మనం దాంట్లో వాటర్ పోసి వాటర్లో తమలపాకు పెడతాం కదా, జారిపోతుంది. గాజు బౌల్ అయితే మనకి ఉండిపోతుంది, లోపలికి అనేది వెళ్ళదు ఆకు. ఇంకా నేను బొట్లు పెట్టుకుంటున్నానండి. ఈ విధంగా గాజు బౌల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందాక మీకు చూపించాను కదా నేను ఎర్రటి అక్షింతలు, కుంకుమ అక్షింతలు ఉన్నాయి కదా, నేను అవి తీసుకుంటాను. నెక్స్ట్ పసుపు అక్షింతల కన్నా ఇలా మనకి డబ్బుతో కూడుకున్నవి ఏమైనా ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అలా వచ్చినప్పుడు మనం ఎర్రటి అక్షింతల్ని కలుపుకొని పూజలో ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అంటారు. అందుకే నేను ఇక్కడ ఎర్రటి అక్షింతలని ఈ విధంగా రెడీ చేసుకున్నాను. పువ్వులు తీసుకుంటున్నాను. ఈ విధంగా నేను పూలతో అలంకరించుకుంటున్నాను కుబేర జలదీపాన్ని.
ఎరుపు రంగు పసుపు రంగు కలిపిన పువ్వులని ఈ విధంగా ఈ కుబేర జలదీపాన్ని మీరు ఒక మొక్కుగా కూడా చేసుకోవచ్చు అండి. ఎక్కువ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే 22 వారాలని అలా కూడా చేసుకుంటారు. శుక్రవారం లేదా మంగళవారం ఇవి పూజ అనేది చేసుకోవచ్చు. నాన్ వెజ్ అనేది తినకుండా ఉంటే సరిపోతుందండి. ఈ పూజ మనం ఏదో వ్రతంలా ఆచరించేటప్పుడు నాన్ వెజ్ అనేది తినకూడదు. నేను మరో 2 తమలపాకులను తీసుకొని విధంగా పక్కన పెట్టుకున్నాను. గాజు బౌల్లో వాటర్ అండి నేను మంచినీళ్ళని యాడ్ చేస్తున్నాను. 80% వరకు పోసుకుంటున్నాను. మీ దగ్గర గంగా జలము అలా ఎక్కడైనా పుణ్యక్షేత్రాలకి వెళ్ళినప్పుడు కొంతమంది వాటర్ తెచ్చుకుంటారు ఇంటికి, అవి ఉన్నా యూజ్ చేసుకుంటే ఇంకా చాలా మంచిది. ఈ విధంగా తమలపాకుని తొడెం లోపలికి చివరిగా ఇలా వచ్చేలాగా పెట్టుకోవాలి. లోపలికి పైన కొంచెం నేను ఒక 3 స్పూన్ల వరకు, మీరు పూజ చేసేటప్పుడు ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తారో ఆ ఆయిల్ని 3 స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుందండి. దాదాపు 3 అవర్స్ వరకు అది దీపం అనేది వెలుగుతూ ఉంటుంది. నెక్స్ట్ నేను ఒత్తిని తయారు చేసుకుంటున్నాను. దూదితోనే చేసుకుంటున్నానండి, కొనిన ఒత్తులు వేయట్లేదు. సో మీకు అవైలబుల్లో ఉంటే మీరు ఇలా చేసుకోవచ్చు. ఈ విధంగా నేను నూనెలో తడుపుతున్నాను. లేదు అంటే మీరు ముందే కొనినవి అయితే ముందే నానపెట్టుకుంటే మంచిగా త్వరగా వెలుగుతాయి. ఇంకొకటి ఏంటంటే మనం ఒత్తి చేసేటప్పుడు దానిలో నలక అనేది లేకుండా చూసుకోవాలి. ఈ విధంగా ఆకు పైన ఈ విధంగా పెట్టుకోవాలి. 2 ఒత్తులు కలిపి 1 ఒత్తిగా చేసుకొని పెట్టుకున్నాను. నేను చిల్లర డబ్బుల్ని ఈ విధంగా ఇత్తడి గ్లాసులలో వేసుకున్నానండి. మీకు ఎక్కువ చిల్లర లేదు అంటే సగం వరకు బియ్యం పోసుకొని పైనైనా పెట్టుకోవచ్చు, పైన చిల్లర వేసుకోవచ్చు. ఈ విధంగా కుబేర దీపాన్ని నేను ఈ విధంగా వెలిగించేసాను. తాంబూలం కూడా సమర్పించేసేసాను. చివరిగా నేను టెంకాయ కూడా కొడుతున్నానండి. కుబేర జలదీపాన్ని మనం ఎక్కువ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, లేదంటే ఎక్కడ నుంచైనా మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చినా అవి త్వరగా తిరిగి రావడానికి ఈ విధంగా కుబేర జలదీపం అనేది చేసుకుంటే త్వరగా మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి ఏవైనా త్వరగా ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. ఈ విధంగా లక్ష్మీదేవిని పెట్టుకొని కుబేర జలదీపాన్ని ఈ విధంగా వెలిగించుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. మీరు కూడా మీకు ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే తప్పకుండా ఈ కుబేర జలదీపాన్ని మీరు కూడా ఈ పూజ అనేది చేసుకోండి, కుబేర జలదీపాన్ని వెలిగించుకోండి. మీకు ఎటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా త్వరగా తీరిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.